రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పెన్షన్లు లేవు. ఇలా పరిస్థితి ఏంటంటే భైసాబ్, ఇలా 1వ తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా, మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగునరి, ఒక తాతని అడుగునరి. 2 నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, అవ్వా తాతలకు 2 నెలల పెన్షన్ బకాయి పడ్డది. పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చిండు, పాత బకాయిలు కలిపి 7,000 పెన్షన్ 1వ తారీఖు అందించాడు. ఆయనేమో 1వ తారీఖు 7,000 ఇస్తే నువ్వు ఇచ్చే 4,000 చేస్తా అంటివి, 4,000 చేయకపోతేవి, ఇచ్చే 2,000 2 ఏళ్ళ నుంచి ఎగబెడతీవి, ఎన్నడిస్తావు? అవ్వా తాతలకు బకాయి పడ్డ 2 నెలల ఆసరా పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 4,000 ఇస్తామన్నారు, ఆ 4,000 కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, 100 రోజుల్లో ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామన్నారు. 200 రోజులు దాటింది, ఇంకెప్పుడు ఇస్తారు? 200 రోజులు దాటినా అవ్వా తాతల మీద కనికరం రాదా? తక్షణమే 4,000 పెన్షన్ పెంచాలని, బకాయి పడ్డ 2 నెలల అవ్వా తాతల ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మీరందరూ కూడా చూసే ఉంటారు, పొద్దున్నేమో పత్రికల్లో చూసాం, ఇక్కడ కనబడలేదు, కానీ పాపం ఒక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకుల దాష్టికానికి ఆయన స్వయంగా ఒక వీడియో మెసేజ్ విడుదల చేసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా ఆయన మాటలు వింటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అదొకసారి ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందినటువంటి రైతు, మరి ఆయన వీడియో ఒకసారి ఆ ప్రభాకర్ గారి వీడియోను మీరు చూసిన తర్వాత ఆ అంశం మీద తిరిగి మాట్లాడతాను. ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఇలా మనకు సూచిస్తూ ఉంది. ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు. నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో కానీ చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం. అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి. నిజంగా ఇలా ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం, ఈ ప్రభుత్వం పాలన కారణం. ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు, కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా స్పందించుంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా? అంటే పాలన సరిగా లేదు. ఎస్ఐ గారు స్పందించలేదు, తహసీల్దార్ గారు స్పందించలేదు, కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు. ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు. ఇది చాలా బాధకరం. వాస్తవానికి ఏ రైతు కూడా చనిపోవద్దనే కోరుకుందాం, ధైర్యంగా ఉండాలి, పోరాడాలి. అటువంటి వాళ్ళ పక్షాన ప్రజలు మాకు ఇలా ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ఇటువంటి కష్టాల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోనటువంటి వాళ్ళ గురించి ప్రశ్నించే బాధ్యతను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. మా బాధ్యతనే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం, ప్రభుత్వాన్ని తట్టిలేపడం, ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద పోరాటం చేయడమే మా బాధ్యత. సో ఈ సందర్భంగా నేను మిగతా రైతులు కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి, వాళ్ళు వినకపోతే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము పోరాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, తప్ప ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ అంశం జరిగితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి దీని స్పందన లేదు. ఏ ఒక్క మంత్రి గారు మాట్లాడరు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్కు ఓటేసినందుకే ఈ బాధలు నాకు, నేను కాంగ్రెస్కు ఓటేసినా వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి
ఆయన డయింగ్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చనిపోయే ముందు ఆయన వీడియోలో చెప్పారు. బాధ ఏంటంటే పొద్దున మా కార్యకర్తల అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, తన చావుకు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టి లోపలిస్తారట. ఇగో ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇదా మీ పనితీరు? ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, కోడగుడ్డు మీద ఈకలు బీకినట్టు వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టమని ఇలా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారట పోలీసు అధికారులు. తండ్రి గారు వెళ్ళి పిటిషన్ ఇస్తే కూడా తీసుకోనటువంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఈజ్ ఇట్ ద వే? ఆయన ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసినారు. నీ పేరు చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీ పేరు చెప్తూ మా కుటుంబానికి న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారికి వీడియో చేరది వేయండి, ముఖ్యమంత్రి గారికి వీడియో చేరే విధంగా చేయండి అని చెప్పి కూడా ఆయనలో అప్పీల్ ఉంది. ఇప్పుడు ఆ రైతు తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, కనీసం రైతు ప్రాణాన్ని అయితే మీరు తెచ్చియలేరు. ఆ సంఘటనకు ఎవరైతే ఆయన పొలాన్ని దున్నేసినారో, ప్రొక్లైన్లు పెట్టి తవ్వారో, తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఆయన భూమి తిరిగి యథావిధిగా చేసి ఆయన భూమి ఆయనకు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని, ఆ ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రభాకర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఎవరూ స్పందించలేదు. వాస్తవాలు బయటకు రావాలంటే దీనిపైన ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కావద్దు అంటే అధికారులకు భయం ఉండాలంటే ఎవరన్నా రైతు కానీ ఒక పేదవాడు ప్రభుత్వ కార్యాలయానికి వస్తే తక్షణమే స్పందించాలి. ఇలా ఎందుకు ఇక్కడ స్పందన దొరకలేదు? నిజానిజాలు బయటకు రావాలి. భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఒక ఉన్నత స్థాయి విచారణకు దీని మీద ఆదేశించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.